వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలోని లాక్డౌన్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా కలిసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ లో భాగంగా ఎండలో సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వారికి పంపిణీ చేయడం మానవతా ధర్మమని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి జనతా కర్ఫ్యూ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు ఇబ్బంది పడుతూ మరి కార్మికులు మరి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోర్మామిల్ల పంచాయతీ మేజర్ పంచాయతీ కాబట్టేసి ఇక్కడ దాదాపు 4500 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఈరోజు మేము 10 రకాలకు సంబంధించినటువంటి నూనె అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి వంకాయలు టమోటాలు కోడిగుడ్లు ఇలా ప్రతి ఒక్క సన్నిమ్మకాయలు అన్నీ కూడా 10 రకాల సంబంధించినటువంటి వస్తువులు ఈరోజు మనమందరం ఉచితంగా పార్టీకి సంబంధం లేకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోర్మామిల్ల పంచాయతీలో పూర్తిగా అందరికీ కూడా అదే విధంగా మేము చేస్తున్నాము.